కడప జిల్లా బద్దివేలు పట్టణంలో తెలుగు యువత కడప పార్లమెంట్ ఉపాధ్యక్షులు జహంగీర్ బాషా మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది అని అన్నారు. కావలి సమీపంలో ఆర్టీసీ డ్రైవర్ పై వైసీపీ నాయకులు దాడి చేయడం అరాచక పాలనకు నిదర్శనం అన్నారు. కారు పక్కకు జరపమని హారన్ కొట్టేందుకు ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేయడం గత ఏ ప్రభుత్వ పాలనలో జరగలేదని అన్నారు. వైసీపీ అరాచక ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు ప్రజలు విశ్రమించకూడదు అని పిలుపునిచ్చారు. బస్సు ఊరు తాడిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకుడు మందినేశ్వరం వచ్చి బస్సును ఆపి అతి కిరాతకంగా అతి క్రూరంగా అతను కొట్టి కింద పడేసి కాలు తొక్కి కాళ్ళతో తొక్కి కండక్టర్ గారు అడ్డు వస్తే కండక్టర్ని కూడా కిందేసి తొక్కి కొట్టి చాలా కిరాతకంగా ఆయన్ను ఇబ్బంది పెట్టారు. రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్సీపీ అధ్యక్ష అరాచక పాలనను రాష్ట్రం అంతా గమనిస్తోంది, ప్రజలందరూ గమనిస్తున్నారు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఈ అరాచక పాలన అంతమయ్యే సమయం ఆసన్నమైంది. 2024లో చంద్రబాబు నాయుడు గారు అఖండమైన మెజార్టీతో అఖండమైన సీట్లతో రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో మేమందరం తెలుగుదేశం పార్టీని అధికారం తీసుకొస్తాం. చంద్రబాబు నాయుడు గారే అధికారం వచ్చిన తర్వాత వీళ్ళందరికీ కూడా మేము సమాధానం చెప్తామని కూడా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను.